हेलो गाइस, वेलकम बैक टू आवर चैनल विद मी श्रावणी। నేను ఇంతకు ముందు చాలా వీడియోస్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈరోజు వీడియోలో మనం డిజిటల్ ప్రొఫైల్ 2.0 గురించి మాట్లాడుకుందాము। నేను డిజిటల్ ప్రొఫైల్ ఎలా ఫిల్ చేయాలి అని ఒక వీడియో చేశాను, దాంతోపాటు డిజిటల్ ప్రొఫైల్ 2.0 గురించి కూడా ఒక అప్డేట్ ఇచ్చాను ఒక వీడియోలో। అండ్ ఆ వీడియోస్లో చెప్పినట్టు ఈ డిజిటల్ ప్రొఫైల్ 2.0లో ఎడిట్ ఆప్షన్ లేదు అని మీరు ఎలా అయితే అనుకుంటున్నారో సేమ్ ప్రాబ్లం చాలామంది ఫేస్ చేస్తున్నారు। ఈ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి నేను చాలామందిని కాంటాక్ట్ అయ్యాను, బట్ మ్యాక్సిమం మెంబర్స్కి ఆ ఎడిట్ ఆప్షన్ లేదు। అండ్ దీంతోపాటు నేను కొన్ని రెస్పెక్టెడ్ టీమ్స్కి మెయిల్ కూడా చేశాను ఈ డిజిటల్ ప్రొఫైల్ 2.0 ఇష్యూ గురించి। అండ్ నేను చేసిన మెయిల్కి రెస్పాన్స్ వచ్చింది, ఈ డిజిటల్ ప్రొఫైల్ 2.0 అసలు ఎందుకు ఎడిట్ ఆప్షన్ లేదు, అండ్ ఎడిట్ ఆప్షన్ ఎవరికి ఉంటుంది అని అన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాము। నేను మెయిల్తో పాటు అల్టిమాటిక్స్లో టికెట్ కూడా రైజ్ చేశాను ఈ డిజిటల్ ప్రొఫైల్ 2.0 గురించి। సో ఐటీ సపోర్ట్ టీం నుంచి ఒక పర్సన్ నాకు కాంటాక్ట్లో వచ్చారు, అండ్ నేను నాకున్న చాలా డౌట్స్ని వాళ్ళని అడగడం జరిగింది। ఫస్ట్ వన్, అసలు ఆల్రెడీ డిజిటల్ ప్రొఫైల్ ఉండగా మనకి డిజిటల్ ప్రొఫైల్ 2.0 ఎందుకు? ఒకవేళ డిజిటల్ ప్రొఫైల్లో ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉంటే దాన్ని అప్డేట్ చేయడం అలా జరుగుతుంది కదా, దాని గురించి నేను అడిగాను। సో నేను తెలుసుకున్నది ఏంటి అంటే, మనకి లింక్డ్ఇన్ అనేది కనెక్ట్ చేయడం ఇంతకుముందు లేదు కదా, సో ఈ లింక్డ్ఇన్ అనే ఆప్షన్ని తీసుకురావడం కోసమే డిజిటల్ ప్రొఫైల్ 2.0గా అప్డేట్ అయింది డిజిటల్ ప్రొఫైల్। సో ఇంతకుముందు డిజిటల్ ప్రొఫైల్లో మనకి లింక్డ్ఇన్ అప్డేట్ చేసుకునే ఆప్షన్ లేదు, బట్ డిజిటల్ ప్రొఫైల్ 2.0లో మన లింక్డ్ఇన్ అకౌంట్ యాడ్ చేసుకోవచ్చు। అండ్ ఈ డిజిటల్ ప్రొఫైల్ 2.0లో ఇప్పుడు తీసుకొచ్చిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మీకు రోల్ ట్యాగింగ్ అవ్వకపోతే మీరు డిజిటల్ ప్రొఫైల్ 2.0 ఎడిట్ చేసుకోలేరు। సో నేను ఇలా అడిగాను, లైక్ ఇప్పుడు రోల్ ట్యాగింగ్ అయితేనే ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పారు కదా, ప్రాజెక్ట్లో ఉన్న వాళ్ళకి ఒక 1 ఇయర్ అయితే రోల్ ట్యాగింగ్ కంప్లీట్ అవుతుంది, బట్ న్యూ జాయినర్స్ అండ్ జాయిన్ అయ్యి కొన్ని మంత్స్ అయిన వాళ్ళకి రోల్ ట్యాగింగ్ అంత ఈజీగా అవ్వదు కదా, సో వాళ్ళు ఎలా మరి అని అడిగితే, కంపల్సరీ రోల్ ట్యాగింగ్ అనేది ఇంపార్టెంట్ అంట డిజిటల్ ప్రొఫైల్ 2.0 అప్డేట్ చేయాలి అంటే। ఒకవేళ రోల్ ట్యాగింగ్ అవ్వకపోతే ఒకసారి మీ సూపర్వైజర్ని కనెక్ట్ అయ్యి ఇలా రోల్ ట్యాగింగ్ చేసుకుంటేనే డిజిటల్ ప్రొఫైల్ 2.0 అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పారు అని మీరు ఒకసారి మాట్లాడవచ్చు। బట్ నాకు ఇక్కడ అర్థం కానిది ఏంటి అంటే, ఫస్ట్ ప్రాజెక్ట్ ఎలొకేషన్ అవ్వాలి, ఆ తర్వాత రోల్ ట్యాగింగ్ చేస్తారు। ప్రాజెక్ట్ ఎలొకేషన్ అవ్వాలి అంటే డిజిటల్ ప్రొఫైల్ ఫిల్ చేయాలి, అసలు డిజిటల్ ప్రొఫైల్ ఎందుకు? ఏదైనా ప్రాజెక్ట్స్ ఆ ప్రొఫైల్కి మ్యాచ్ అయ్యేలాగా రావడానికి। బట్ ఎనీవేస్, న్యూ పాత్లో అయితే ఈ కొత్త రూల్ అయితే పట్టారంట, సో రోల్ ట్యాగింగ్ అవ్వకుండా మీరు డిజిటల్ ప్రొఫైల్ 2.0 అప్డేట్ చేసుకోలేరు। అండ్ ఈవెన్ దో మీరు డిజిటల్ ప్రొఫైల్ 75% ఫిల్ చేసినా కూడా ప్రీవియస్గా, ఇప్పుడు 0 చూపిస్తుంది, అండ్ అది ఒకవేళ మీరు జాయిన్ అయ్యి 1 ఇయర్ కంప్లీట్ అవ్వకపోతే। సో మీరు 75% ఫిల్ చేసినా కూడా మీకు 0 అని చూపిస్తే మీ రోల్ ట్యాగింగ్ అవ్వకపోవడమే దానికి రీజన్ అని గుర్తుపెట్టుకోండి, మీ సూపర్వైజర్ని కనెక్ట్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు। లైక్ ప్రాజెక్ట్ ఎలొకేషన్కి డిజిటల్ ప్రొఫైల్ ఇంపార్టెంట్ కాబట్టి, ఫస్ట్ నార్మల్ ప్రాసెస్ గురించి ఆలోచిస్తే, ఫస్ట్ మనం డిజిటల్ ప్రొఫైల్ అప్డేట్ చేసుకుంటాం, ఆ తర్వాత ప్రాజెక్ట్ కాల్స్ వస్తాయి, ప్రాజెక్ట్ ఎలొకేషన్ జరుగుతుంది, ఆ తర్వాత రోల్ ట్యాగింగ్ చేస్తారు। బట్ ఇక్కడ ఎలా ఉంది అంటే, మనకి రోల్ ట్యాగింగ్ అయితేనే కానీ మనం డిజిటల్ ప్రొఫైల్ ఫిల్ చేసుకోలేం, సో మేబీ ఇక్కడ కొన్ని చేంజెస్ జరగవచ్చు, లైక్ డిజిటల్ ప్రొఫైల్ ఫ్రెషర్స్కి అవసరం లేకపోవచ్చు। అవసరం లేదు మీన్స్ మీరు డిజిటల్ ప్రొఫైల్ అప్డేట్ చేస్తే తప్ప మీకు ప్రాజెక్ట్ కాల్స్ రావు అన్నట్టు ఉండదు। సో ఒకవేళ మీరు డిజిటల్ ప్రొఫైల్ అప్డేట్ చేయకపోయినా మీకు ప్రాజెక్ట్ కాల్స్ వస్తే, అప్పుడు మీరు డిజిటల్ ప్రొఫైల్ ఫిల్ చేయకపోయినా పర్లేదు కదా, బికాజ్ కంపల్సరీ మీకు డిజిటల్ ప్రొఫైల్ ఫిల్ చేయాలి అంటే రోల్ ట్యాగింగ్ అవ్వాలి। రోల్ ట్యాగింగ్ మ్యాక్సిమంలో మ్యాక్సిమం ప్రాజెక్ట్ ఎలొకేట్ అయిన 1 ఇయర్కి కానీ రోల్ ట్యాగింగ్ జరగదు। అండ్ ఇది కూడా మనం ఇట్లా కన్ఫామ్గా చెప్పలేము, బట్ ఒకసారి మీ ప్రాజెక్ట్ సూపర్వైజర్ని మీరు కాంటాక్ట్ అయ్యి ఇలా చెప్తున్నారు, డిజిటల్ ప్రొఫైల్ 2.0 అప్డేట్ చేయడానికి రోల్ ట్యాగింగ్ ఇంపార్టెంట్ అంటున్నారు, మేము ఇంకా ప్రాజెక్ట్కి ఎలొకేట్ అవ్వలేదు, మేము ఎలా అప్డేట్ చేసుకోవచ్చు అని మీరు అడగచ్చు మీ సూపర్వైజర్ని। అండ్ అంతకన్నా ముందు మీరు ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి అల్టిమాటిక్స్లో టికెట్ కూడా రైజ్ చేయొచ్చు, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది, లైక్ రోల్ ట్యాగింగ్ ఇంపార్టెంటా కాదా అని। సో నాకున్న ఈ డౌట్ కూడా నేను అడిగాను, అన్ఎలొకేటెడ్ వాళ్ళు ప్రాజెక్ట్స్ కోసం వెయిట్ చేస్తారు కదా, వాళ్ళకి ప్రాజెక్ట్స్ రావాలి అంటే
డిజిటల్ ప్రొఫైల్ అప్డేట్ చేయాలి కదా, మరి వాళ్ళు రోల్ ట్యాగింగ్ ఎలా అవుతుంది వాళ్ళకి ప్రాజెక్ట్ బిఫోర్ అని అడిగితే అది మీరు మీ సూపర్వైజర్తో డిస్కస్ చేయాలి అని చెప్పారు. సో ఒకసారి అల్టమాటిక్స్లో టికెట్ రైస్ చేసి మీరు కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. 2 మినిట్స్ పట్టదు అల్టమాటిక్స్లో టికెట్ రైస్ చేయడానికి. సో టికెట్ రైస్ చేసిన తర్వాత వాళ్ళని మీరు అడగండి క్లారిటీగా, ఇలా అన్లొకేటెడ్ వాళ్ళకి ఎలా ఉంటుంది అని. సో ఒకవేళ మీరు మీ సూపర్వైజర్ని అడిగితే ఇలా రోల్ ట్యాగింగ్ ఇంపార్టెంట్ అని అంటున్నారు అంటే ఏదో ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది వాళ్ళ దగ్గర, వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు. అండ్ రోల్ ట్యాగింగ్ అయిన వాళ్ళు కూడా అప్డేట్ చేసుకోవచ్చు, బట్ ఆ పాత్ అండ్ ప్రాసెస్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా మీరు ఒకసారి అల్టమాటిక్స్లో టికెట్ రైస్ చేసి డిజిటల్ ప్రొఫైల్ 2.4 అప్డేట్ చేసుకోలేకపోతున్నాము అంటే ఐటీ సపోర్ట్ టీం నుంచి ఒకళ్ళు కాంటాక్ట్ అయ్యి మీకు టీమ్స్లో గైడ్ చేస్తారు. సో ఈజీగా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ డిజిటల్ ప్రొఫైల్ ఎలా అప్డేట్ చేయాలి అని ఒక వీడియో చేశాను, అది ప్రీవియస్ పాత్లో. న్యూ పాత్లో కూడా మీకు ప్రాసెస్ సేమ్ ఉంటుంది, స్కిల్స్ రోల్ అండ్ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది. సో మీరు ఆ వీడియో చూసి కూడా ఇది అప్డేట్ చేసుకోవచ్చు ఒకవేళ మీ రోల్ ట్యాగింగ్ కంప్లీట్ అయితే. సో నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇది రోల్ ట్యాగింగ్ అయితే తప్ప మీరు ఎడిట్ చేసుకోలేరు, ఆ ఎడిట్ ఆప్షన్ మీకు ఎనేబుల్ అవ్వదు. ఒకసారి మీ సూపర్వైజర్ని కాంటాక్ట్ అయ్యి రోల్ ట్యాగింగ్ గురించి అడగండి. ఒకవేళ అన్అలొకేటెడ్ ఉన్నా కూడా ఒకసారి అడగండి, ఎందుకంటే అన్అలొకేటెడ్ వాళ్ళకు కూడా రోల్ ట్యాగింగ్ ఇంపార్టెంట్ అని చెప్పారు నాకు. సో ఒకసారి మీరు కూడా కన్ఫర్మ్ చేసుకొని మీ సూపర్వైజర్ని కాంటాక్ట్ అవ్వండి త్రూ టీమ్స్ ఆర్ ఈమెయిల్. ఒకవేళ మీకు మీ సూపర్వైజర్ ఎవరో ఎలా తెలుసుకోవాలో తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఆ వీడియో చూస్తే మీకు సూపర్వైజర్ హెచ్ఆర్ ఎవ్రీ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మీరు. సో దిస్ ఈజ్ ద వీడియో గైస్. ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.